రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు. కానీ ఈనాడు రాజశేఖర రెడ్డి గారిని భూమికి దాని తర్వాత ఆయన తెలియడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారికి పూజాదరణ పర్మిషన్ ఏమంటారు రాజ్యాంగం మన ఇచ్చిన హక్కు మనం వినియోగిస్తున్నాం. ఎందుకో ఈ ప్రభుత్వం చాలా కంగారు పడుతుంది. నేను కోలుదానండి మైక్ ఎక్కడ పోలే మళ్ళీ అందరు చుట్టుముట్టారు కంగారు సార్ అనవసరం గొడవలు అవుతాయి సార్ గొడవలు చేసాను రాలేదండి శాంతియుతంగా రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు వినియోగి గారు మీరే పర్మిషన్ ఇచ్చారు. ఆన్ రికార్డ్ ఉంది, వీడియో రికార్డ్ ఉంది. ఇప్పుడు మీరు వచ్చి స్పీకర్ వ్యక్తం కరెక్ట్ కాదు. సార్ అక్కడ హోల్డ్ ఉండండి సార్ గొడవలు అవుతాయి. ఎందుకంత గొడవ? ఇది కరెక్ట్ కాదు. విజ్ఞప్తి, మీ టీఏడీఏ రావాలి స్వామి. ఎట్లా ఇట్లా అవుతాయి? మీరు కూడా ప్రభుత్వ చేత బాధ్యతలండి. పోలీసు అధికారులు అర్థం చేసుకోండి, జగన్మోహన్ రెడ్డి మీకేమీ చేయడు. గొడవలు వద్దు ప్లీజ్, వద్దన్నా ప్లీజ్, గొడవలు వద్దు. తమ్ముడు తమ్ముడు స్పీకర్ అడుగుతూ గొడవలు వద్దు. కార్యకర్తలందరూ విజ్ఞప్తి ఎక్కడమ్మా ప్లీజ్, గొడవలు చేసుకోమని రాలా. లా అండ్ ఆర్డర్ ఇబ్బందులు సృష్టించడానికి రాలా. కోలుదానండి, కుర్రాళ్ళందరూ కోలుదానండి. ఇప్పటికీ మీటింగ్ కూడా అయిపోయేది, ఆగే వెళ్ళిపోయి ఉండాలి. ఇదే చేతకాని ముఖ్యమంత్రి అవుతే ఇదే సమస్య, ముఖ్యమంత్రి అయితే ఇదే సమస్య. నా మహానుభావుడు దద్దమ్మ కనుక ఇలాంటి పనికిరాని జీవులు తీసుకొస్తాడు. ఏంది ఏంటి ఇప్పుడు డిఎస్పి గారు ప్లీజ్ ఆగండి, ఒకరి ఆగండి ప్లీజ్ ఆగండి. డిఎస్పి గారు ఇది మంచి పద్ధతి కాదు. డిఎస్పి గారు గౌరవంగా నేను మాట్లాడి ఇప్పటివరకు దిస్ ఇస్ నాట్ రైట్, ఇది పద్ధతి కాదు. డిఎస్పి గారు దిస్ ఇస్ నాట్ రైట్. మీరు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఒప్పుకున్నారు, మాట మార్చుకున్నారు, మనం చెప్తున్నారు. మీరు డిఎస్పి గారు దిస్ ఇస్ నాట్ రైట్. మీరు పది అడగలు అమ్మన్నారు, చూడండి ఎంత గౌరవం అన్నాను. మీరు చెప్పినంత నేను గౌరవించాను. ఇది కరెక్ట్ కాదు మీరు చేసేది, మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు. డిఎస్పి ఎందుకంత భయం అండి, ఎందుకంత భయం, ఎందుకంత భయం? డిఎస్పి గారు మీ ముఖ్యమంత్రికి చెప్పండి భయం ఏంటి, నేను చూపిస్తానని చెప్పండి. ఆయనకి భయం ఏంటి, నేను చూపిస్తానని చెప్పండి.
తమాషలు ఆడుతారా? ఎక్కడ పోతాడు? పదహారు నెలల చిట్టుకోలు విన్నాడు. ఇది చాలా అన్యాయం దేశ్ మీద. బంగారు పాలి మన గ్రామంలో సభ పెట్టుకుంటే అడ్డగోడగా మన అద్దుకుని మన వాహనాల్ని పట్టుకెళ్ళిపోయారు. కార్యకర్తల పైన ఏకంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ కోర్టు చెప్పింది ఇవన్నీ దొంగ కేసులు, పిల్లలకి బెయిల్ ఇచ్చి పంపించండి అని చెప్పింది. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన వాళ్ళం మేము. తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జల అనే ఒక ఆమెక వచ్చి ఈ రోజు మన పైన ఇట్లా కేసులు పెడతారు. బ్రదర్ సజ్జల బీ కేర్ఫుల్. జీత గారు సినిమా చూపిస్తా బీక్ భయం భయం లేదు. ఈరోజు విచిత్ర సభ పెట్టుకుందామని పర్మిషన్ అప్లై చేస్తా, రిజెక్ట్ చేస్తారు. మళ్ళీ అడుగుతా, గవర్నమెంట్ కాలేజీలో పెట్టుకోండి అంటారు, అక్కడికి అప్లై చేస్తా. కలెక్టర్ సెక్రటరీ గారు పర్మిషన్ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ అలవ లేదని. ఇంకెక్కడ పెట్టాలయ్యా పబ్లిక్ మీటింగ్? ఎక్కడ పెట్టాలా? తాడేపల్లి ప్యాలెస్ లో పెడదామా? తాడేపల్లి ప్యాలెస్ లో పెడదామా? ప్రైవేట్ ప్రాపర్టీ కదా, పెట్టి చూపించమంటావా జగన్? ఇట్లా కానీ చేసుకుంటా పోతే రాబోయే రోజుల్లో చాలా గొడవలు అవుతాయి. రేపు ఏప్రిల్ నుంచి నువ్వు బయటకు ఎట్లా ఊబెడతావు, ఈ సభాముఖంగా మేము కూడా చూస్తావు నేను చెప్తున్నా. యువగలం అనేది ఒక పవిత్రమైన కార్యక్రమం. గత 13 రోజులుగా ప్రజల కోసం ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఈ పాదయాత్ర చేపట్టిన మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేశారు, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, షర్మిల గారు పాదయాత్ర చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు, నిన్న కాక మన రాహుల్ గాంధీ గారు కూడా పాదయాత్ర చేశారు. కానీ ఎవరికి ఎలాంటి ఆంక్షలు విధించాల, కేవలం ఒక లోకేష్ కి ఆంక్ష. లక్ష కోట్లు తప్పి 16 నెలలు జైల్లో నేను ఉండలా? ఏం పాపం నేను చేసామని భయం చెప్తున్నాడు. ఈయన రాయలసీమ పెట్టాది, నన్ను అడితే ఆయన రాయలసీమకి పట్టిన శని. అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోతే కనీసం అక్కడున్న గ్రామస్తులకి నష్టపరిహారం అందజేయలేని దద్దమ్మ ఈ జగన్ రెడ్డి. అందరిని ఒక ప్రాజెక్ట్ కనీసం పనులు ప్రారంభించగలగ
అమర్ రాజా బ్యాటరీని మంపి చేశారు, రిలయన్స్ సంస్థను కూడా మంపి చేశారు. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వై నాట్ 125 ప్రత్యేక హోదా, వై నాట్ కంపెనీస్, వై నాట్ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అని ఈ సభాముఖంగా అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అది డ్రగ్స్ లో గంజాలో నంబర్ వన్, అప్పుల్లో నంబర్ వన్, ఇసుకల్ సాండ్ వైన్ సాండ్ వైన్ మైన్ అన్నిట్లో దోపిడీలో నంబర్ వన్. ఇంకా చిత్తూరుకి చెందిన శాసనసభ్యుడు శ్రీనివాస్ గారు ఏకంగా 300 ఏకర దుబ్బి 500 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం చేశాడు. అంటే ఒక భూ బకాసుడుగా మారాడు, అందుకే ఇంతమంది పోలీసులు వచ్చాడు. నేను అడుగుతున్నా వచ్చినారు, నేను నిలదీస్తున్నా కనుక వచ్చినారు, రాను ఎంతమంది వస్తారు మేము చూసుకుంటాం. చిత్తూరుకు మొత్తనేటి సమస్య యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ పార్క్ నేనే పూర్తి చేస్తాను ఏ సభాముఖం తెలుపుతో సైకో పోవాలి. అయ్యా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ అందరు విజ్ఞప్తి, మీ అలవెన్స్ రావట్లా, మీ మెడికల్ బిల్ రావట్లా, మెడికల్ రీఎంబర్స్మెంట్ రావట్లా, మెడికల్ పరీక్షలు జరగట్లా, అందరు మేమే వచ్చి చేయాలి. దయచేసి రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయకండి, అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేయాలి.